सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सर्ववेदान्तसिद्धान्ता गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। हरि ओम्। विवेक चूडामणि नालुगु वंदल नलभै तुम श्लोकालु पूर्ति चेसां। 450వ श्लोकं జ్ఞానికి ప్రారంభం ఉందా చర్చించుకుంటున్నాం. స్వమసంగముదాసీనం పరిజ్ఞాయ నభో యథా నశ్లిష్యతి చ యత్కించిత్ కదాచిత్ భావి కర్మభిః. సంచితం గురించి చెప్పారు, ఆగామి గురించి చెప్తూ ఉన్నారు, తర్వాత ప్రారంభంలో కూడా వస్తారు. కొంచెం చెప్పారు ప్రారంభం గురించి, ఇంకో మళ్ళీ చెప్తారు, చూద్దాం. స్వం అసంగం ఉదాసీనం, స్వరహాగానే దేంతో సంబంధం లేనటువంటి వాడు, ఉదాసీనం అన్నిట్లోనూ తాదాత్మ్యం చెందకుండా ఉండేవాడు. నభో యథా పరిజ్ఞాయ, యథా నభః ఆకాశములాగా పరిజ్ఞాయ మనం తెలుసుకోగలిగినట్లయితే, అదిగా ఆయన ఇట్లా ఉంటాడండి, స్వతహాగానే దేంతో సంబంధం లేదు, అన్నిటితో ఉదాసీనంగా ఉంటాడు. తెలియదు కాదు, తెలిసి ఉదాసీనంగా ఉంటాడు. ఎలా అండి? అదిగో ఆకాశంలాగా. ఆకాశం ఎక్కడుంటుంది? అన్నిట్లో ఉంది. ఇంకా చెప్పాలి అంటే అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. ఇంట్లో ఉండి కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కొరకో పని చేస్తూ కూడా ఇంట్లో వాళ్ళని ఎవరి గురించి ఏమాత్రం వేలు పెట్టకుండా ఉండడం అనేటువంటిది చాలా కష్టం కదా. అయ్యా ఇదిగో అన్నిట్లో ఉన్నాడు, అన్ని తనలోనే ఉన్నాయి ఆకాశంలాగా, బట్ దేంతోనూ తాదాత్మ్యం లేదట, దేనితోనూ అసలు సంగమే లేదట. ఇదేంటండి, ఎలాగా అండి? నశ్లిష్యతి యత్కించిత్ కదాచిత్ కర్మభి. నిర్లిప్తంగానే ఉంటాడు, ఎప్పుడూ ఆగిపోయిన వాటిని గురించి అస్సలు ఆలోచించాడట. ఎలా వీలవుతుందండి ఇది? ఏ విధంగా వీలవుతుంది అంటే, కళ వస్తుంది, కళ తాదాత్మ్యం చెందుతాం అందరం. కళ్ళ నుంచి లేచిన తర్వాత కూడా కళ వెంటాడుతుంది చాలామందిని, అవునా? కళ్ళలో కనిపించినటువంటి మంచి చెడులు కూడా వెంటాడతాయి. కానీ జ్ఞానం ఉన్నవాడు ప్రపంచాన్నే కళ్ళలాగా చూస్తాడు, అజ్ఞానంలో ఉన్నవాడు కళ్ళ నుంచి లేచిన తర్వాత కూడా కళ్ళ గురించి ఆలోచన చేస్తాడు. జ్ఞానంలో ఉన్నవాడు ప్రపంచాన్ని చూస్తూ ఉన్నా కూడా దీన్ని కళ్ళలాగానే భావిస్తాడు, అవునా? కళ అస్సలు నిజం కాదండి అనే విషయాన్ని నిత్య నిరంతరం గుర్తు ఎరిగి ఉంటాడు. అలాగే కనిపిస్తూ ఉన్నటువంటి ఈ ప్రపంచంతో తన లేకపోతే ప్రపంచమే లేదు, నేను లేకపోతే నాకు కళే లేదు, కళ అంతా కూడా నాలో ఒకటి కల్పనే. కొంచెం వ్యక్తి తను అజాగరూకుడైతే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తాయి కళలు, మేల్కొన్నా కూడా, అవునా? మనోరథాలండి అన్నారు. కొంచెం దృష్టి కానీ చెదిరింది అంటే లోపల నుంచి వచ్చేస్తూ ఉంటాయి కళలు,
రకరకాల 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 ప్రపంచంలో ఎవరిని చూసినా ఏది చేస్తూ ఉన్నా ఊహాగానాలు పుట్టేస్తాయి లోపల. కొంతమందికి ఏమో కించిత్ ఎవడో అన్నాడు, దారిలో నడుచుకుంటూ పోతూ ఉంటే గుర్రపు నాడా ఒకడు దొరికిందట, ఒకడికి గుర్రం కాలు గిట్టలకు వేస్తారు ఐరన్తో కలిపి గుర్రపు నాడా అంటారు, యూ షేప్లో ఉంటుంది అది, ఒక్కడ దొరికిందట. వాడు దాని పడుకో ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ పోతే కొద్దిసేపుడు కాదు వాడు కనిపించిందట, ఏ ఇంకెంత ఒక నాడా దొరికింది, ఇంకా మూడు నాడాలు ఒక గుర్రమే కదా, ఒక లెక్క నాకు 5 నిమిషాల్లో దొరికేస్తాయి, దాని మీద కూర్చొని సవారు చేసేస్తారు వారు అనుకుంటుంట. జనాలు కూడా అలాగే ఉంటారు, కొంతమంది ఏదైనా 1% ఏదైనా అనుకూలం అయిందిరా అంటే 99% వచ్చేసినట్టు ఊహ చేసుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే నాట్ బ్యాడ్ థింగ్, ఆ విధంగా ఆయన ఆనందిస్తారు. ఇంకో కొంతమందికి ఏంటి అంటే వచ్చిన 1% నష్టంగానే వచ్చింది అనుకోండి, మొత్తం కుప్పకూలినట్టుగా ఫీల్ అయ్యి కూలిపోతాడు, మరి వీడియో వెళ్ళాలి. అలాగే నిత్య జీవితంలో వ్యవహారాలలో చాలామంది చాలా రకాలుగాను వ్యవహరిస్తూ ఉంటారు, ఫీల్ అవుతూ ఉంటారు, రకరకాలుగాను వ్యవహరిస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఊహలలోకే పోకుండా నిలబడతాడు, ఎవడో జాగరూకుడైన వాడు. కొంతమంది ఊహలు వచ్చినా కొట్టి పారేస్తారు, ఏంటి అదంతా ఊహే అని. కొంతమంది ఊహల్లోనే బతుకుతారు, మరి వీళ్ళని ఏమనాలయ్యా. కానీ జ్ఞాని మాత్రం ప్రపంచాన్ని తోసి పారేస్తాడయ్యా, ఎందుకంటే తనెవరో తనకు తెలుసు. కరెంటు లేకపోతే ఏ బల్బు వెలగదు, కానీ ఏ బల్బు పోయినా కరెంటుకి ఏం కాదు, అర్థమైనా? కరెంటు లేదా కరెంటు నుండి పనిచేసేటివి ఏ పని మట్టు పనిచేయదు, బల్బు పనిచేయదు, ఫ్యాన్ పనిచేయదు, ఈ అదేది ఏసీ పనిచేయదు, ఫ్రీజర్ పనిచేయదు, ఆ హీటర్ ఏమీ చేయవు కదా కరెంటు ఉంటాయి. కరెంటు ఎప్పుడూ అనుకోదు ఇవన్నీ నా వల్లనే బతుకున్నాయి, పనులు చేసుకుంటున్నాయి అని. అవదా, ఆ తర్వాత అవి ఏమన్నా ఒకటి పాడైపోతే అయ్యో పాడైపోయింది అని అస్సలు ఆలోచన చేసుకుంటూ కూర్చోదు. ఎందుకంటే రెండింటిలో ఏ విధంగానో తాదాత్మ్యం లేదు, దానికి గర్వం లేదు, తాదాత్మ్యం లేదు. మహాత్ముడు అలా ఉంటాడు. నన్నబో ఘట యోగేనా సురాగంధేన లిప్యతే తథాత్మోపాధి యోగేనా తద్ధర్మైర్నైవ లిప్యతే. నభః ఘటయోగేన సురాగంధేన నలిప్యతే. ఘటం కుండలో ఆకాశం ఉంటుందా ఉండదా? దొందరగా ఆకాశం ఖాళీ కుండలో ఉంటుందా ఉండదా? ఉంటుంది. కుండలో ఖాళీ ఆకాశం ఉంది కాబట్టి దాంట్లోకి ఏ పదార్థం పోయడానికైనా అవకాశం ఉంది. అయితే ఈ కొండలో ఏం చేశారు, సుర మద్యం దాంట్లో పోశారు, ఆల్కహాల్ నింపారు, ఆల్కహాల్ నింపారు, అవునా? సురాగంధీన. అయితే ఎక్కడ ఈ సుర పెట్టి ఏ పదార్థం పెట్టినా దాని వాసన వస్తుంది చుట్టూ. వాయువులో ప్రసరిస్తుందా, ఆకాశంలోకి ప్రసరిస్తుందా? వాయువులోకే ప్రసరిస్తుంది, వాయువు ఉన్న చోటే ఉంటుంది. వాయువు అట్లాగా పైకి వచ్చి అట్లాగా పట్టుకుని వెళ్ళిపోతుంటుంది కదా. ఆ సొర మళ్ళీ తీసేశారు, కుండ వాసన చూస్తే కంపు కొడుతుంది, కొడతారు కొడదా. ఎక్కడైతే సొర పోసి దాన్ని పెట్టారో దాన్ని పక్కకు తీసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఆ వాసన ఏదో కుండ వెంట ఉంటుంది, కానీ ఇక్కడ ఆకాశంలో మిగులుతుందా? నా సురాగంధీన ఘటయోగేన నభ నలిప్యతే. ఆకాశానికి ఆ కుండలో పోసినటువంటి మద్యం వాసన ఆకాశానికి అంటదు. తథా అదేవిధంగా ఆత్మ ఉపాధి యోగేన, ఆత్మ ఉపాధి యోగేన, ఆత్మ ఉపాధులలో ఉన్నంత మాత్రాన తత్వధర్మై నలిప్యతే. వాటి గుణాలను అంటుకోదండి, గుర్తుంచుకోగల నేను ఆత్మను అనుకునేటట్లయితే
దేహ మనోబుద్ధుల యొక్క స్వభావం అస్సలు అంటుకోండి. విచిత్రం ఏంటి అంటే తాదాత్మ్యమే, మనో తాదాత్మ్యమే అన్ని బాధలకు హేతు. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అని అంటే, అయ్యా నువ్వు ఆనంద స్వరూపుడివి, శాశ్వతుడివి, నిరంతరం మారిపోయేది, చావు పుట్టగులకు లోనయ్యేది, రోగ భూయిష్టమైన ఈ శరీరం నువ్వు అని ఎందుకు అనుకుంటున్నావు? నేను అనుకోకూడదు అనుకుంటానండి, కానీ మళ్ళీ అనుకుంటానండి. అనుకోకూడదని ఒకసారి అనుకున్నావు కానీ ఆమె అనుకోవడం అనేటువంటిది కోట్ల జన్మల నుండి జరుగుతుంది. ఎన్ని లక్షల కోట్ల సార్లు అనుకున్నావో, నేను ఈ దేహము, నేను ఈ దేహము, నేను ఈ దేహము, నేను ఈ దేహము అని ఎప్పటి నుండి జన్మ జన్మల నుంచి అనుకుంటున్నావు. దేహాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ నీ దేహం అనే భావం మాత్రం నీకు పోలేదు. నీకు దేహం నేననే భావం పోలేదు. అది తీసుకోవాలి మొదటి లోపల. దేహానికి ఏమైనా నీకు కాదు, ఇది గుర్తించు. ఇప్పుడు చెప్పండి, జ్ఞానికి ప్రారంభం ఉంటుందా ఉండదా? జ్ఞానికి ప్రారంభం ఉంటుందా ఉండదా? అదేంటండి చాలామంది అంటారు, ఏమయ్యా జ్ఞానికి రోగాలు ఎందుకు వస్తున్నాయి? జ్ఞానికి మరి దేహానికి దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి? గాయాలు ఎందుకు అవుతున్నాయి? రోగాలు ఎందుకు వస్తున్నాయి కదా అని అంటారేమో. అదిగో చూడండి, జ్ఞానోదయాత్ పురారబ్ధం కర్మ జ్ఞానాన్న నశ్యతి అదత్వా స్వఫలం లక్ష్యం ఉద్దిశ్యో సృష్ట భాణవతు. జ్ఞాన ఉదయాత్ పుర ఆరబ్ధం, ఇక ఆత్మజ్ఞానం రాకముందే ప్రారంభించబడినటువంటిది ఏదైతే ఉందో కర్మ జ్ఞానాత్ ననశ్యతి, అది జ్ఞానం వల్ల నశించదు. దాని ఏమన్నారు? ప్రారబ్ధం కదా జ్ఞానం రాకం. ఈ సపోజ్ ఈ జన్మలో గురు అనుగ్రహం చేత, దైవ అనుగ్రహం చేత, నీ ప్రయత్నం చేత నువ్వు అజ్ఞానాన్ని పోగొట్టుకొని ఆత్మజ్ఞానాన్ని పొందావయ్యా. కానీ ఈ శరీరం వచ్చింది దేని నుండి? పూర్వప కర్మల ఫలాల వల్లేగా, ప్రారంధం వల్లగా. మరి ఆ కర్మ ఇది శరీరం అనుభవించి తీరాల్సిందే. అది నువ్వు తుడి చేసుకోలేవు, తొలగించుకోలేవు, మార్చేసుకోలేవు. కర్మ జ్ఞానాత్ ననశ్యది, నీకు ఆత్మజ్ఞానం రాకముందు శరీరం వచ్చింది కాబట్టి, శరీరం ప్రారంధంలో వచ్చింది కాబట్టి ఈ శరీరం ప్రారంధాన్ని అనుభవించి తీరాల్సింది. స్వఫలం అదత్వ లక్ష్యముద్దిశ్య ప్రాణవత. అయ్యా ఉత్సృష్ట బాణవతు, వదిలిపెట్టబడినటువంటి బాణములాగా స్వఫలం ఈ శరీరం ఏదైతే తెచ్చుకుందో అది అనుభవించి తీరాల్సిందే. నువ్వు వదిలేసుకోవాలంటే వదిలేసుకోలేవు, ఆ తత్వ పోవాలంటే పోదు, అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు చెప్పండి, ప్రారంభం ఉందా లేదా? ప్రారంభం ఉందా లేదా? జ్ఞానికి ప్రారంభం ఉందా లేదా? ఉన్నట్టుందే. జ్ఞానం ఇప్పుడు వచ్చింది కదా, అంతకుముందే శరీరం వచ్చేసింది కదా, శరీరం ప్రారంభం నుండి వచ్చింది కదా, మరి ప్రారంభం ఉందా లేదా? అనుభవించి తీరాల్సిందే. దీన్ని నువ్వు వద్దు అంటే పోదు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నారు, జాగ్రత్త వినండి, మనసు పక్కకు పోనీకండి. వ్యాఘ్రబుద్ధ్యా వినిర్ముక్తో బాణ పశ్చాత్తు గోమతౌ నతిష్ఠతి చినత్యేవ లక్ష్యం వేగేన నిర్భరం. వ్యాఘ్రబుద్ధ్యా వినిర్ముక్త, ఓ వేటగాడు వేటకాని వెళ్ళాడు చీకట్లో, ఏదో చిన్న చెరువులో నీళ్లు తాగుతుంది ఒక జంతువు, అది
పులి అని అనుకున్నాడు. పులి అని అనుకున్నాడు, నీళ్ళు తాగుతుంది శబ్దం వస్తుంది, కానీ ఆ శబ్దం ఇదేదో గర్జిస్తుంది అనుకున్నాడు. ఏమనుకున్నాడు, ఏదో అనుకున్నాడు. బాణం వదిలిపెట్టాడు. బాణం ఇతర చేతుల్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత టక్క మనకు అనిపించింది ఏమటి, బాణ పశ్చాత్తు గోమాతావు. బాణం వదిలేసిన తర్వాత కనిపించింది ఏంటి, అది గోవు అని. పులి అనుకుని బాణం వదిలాడు, కానీ తీరా అది గోవు. ఇప్పుడు అనుకున్నాడు గోవు మీద తగిలితే గోహత్య మహాపాతకం అండి, చాలా చాలా భయంకరం, పుణ్యాలన్నీ కూడా వెళ్ళిపోతాయండి. ఆగు కదా బాణం, ఇప్పుడు నేను పులి అనుకొని వేశాను, అది అక్కడేమో ఆవు ఉంది, ఆవు బాణం అంటే ఆగుతుందా, నా తిష్టతి ఆగదు, పోయి చేది చేస్తుంది వేగేన నిర్భరం లక్ష్యం. దీని కొరకు నువ్వు వేసావు, దాన్ని పోయి తగులుకొని చంపేస్తుంది. సేమే ప్రారంభం కూడా వదిలిపెట్టబడిన బాణం కదా. నువ్వు పుట్టకముందే ఆ ప్రారంధాన్ని తీసుకొని ఈ దేహం తయారు చేసుకొని ఇక్కడికి బయటకు వచ్చేసావు, ఇప్పుడు నువ్వు ఆవలే. ప్రారంధం వదిలిపెట్టబడిన బాణం, దీది ఖచ్చితంగా అనుభవానికి వచ్చి తీరాల్సింది. నువ్వేమీ చేయలేవండి, అంతేనా అండి చెప్తున్నారు కదా వెంకటాచార్య వారే, అనుభవించాలా లేదా? మరేంటండి, నేను వచ్చినా కూడా ప్రార్థాన్ని అనుభవించి తీరాల్సిందేనా? ఏమో మరి ఆయన చెప్తున్నారు, మీరు వింటున్నారు, నేను కూడా వింటున్నా. చూడండి, ప్రారంధం బలవత్తరం ఖలు విధాం భోగేన తస్య క్షయ సమ్యక్ జ్ఞానహుతాశరేణ విలయ ప్రాక్ సంచిరాగామినాం బ్రహ్మాత్మైక్యమవేక్షతన్మయతయా ఏ సర్వదా సంస్థితా తేషాం దత్రిదయం నహి క్వచిదపి బ్రహ్మైవ తే నిర్గుణం. ప్రారబ్ధం బలవత్తరం ఖలు, ప్రారబ్ధం చాలా బలమైనది ఖలు, విదాం విద్వాంసులైనటువంటి వాళ్ళు ఉన్నారే. భోగేన తస్య క్షయ, విద్వాంసులైనటువంటి వాళ్ళకు కూడా ఇది ఉందండి. భోగేన తస్య క్షయ, అనుభవిస్తేనే పోతుందండి. సమ్యక్ జ్ఞాన హుతాశనేన ప్రాక్ సంచిత ఆగామినాం విలయ. ప్రాక్ సంచిత ఆగామినాం, సంచితము ఆగామి ఉంది, సంచిత కర్మ ఆగామి కర్మ ఇవి రెండు సమ్యక్ జ్ఞానహుతాశనేన విలయ. బాగా మండుతూ ఉన్నటువంటి అగ్ని అనేటువంటి జ్ఞానం ఉంది, ఆత్మజ్ఞానం, దీని చేత ఆగామి పోతుంది, సంచితము పోతుంది, కానీ ప్రారబ్ధం పోదండి. బ్రహ్మ ఆత్మ ఐక్యం అవేక్ష్య, ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అని బాగా తెలుసుకొని తన్మయతయా పరమాత్మగానే ఎవరైతే ఉంటున్నారో ఏ సర్వదా సంస్థిత ఎప్పుడు అదే భావంలో ఉన్నటువంటి వాళ్ళకు తేషాం అలాంటి వారికి కూడా తత్ త్రితయం నహి క్వశిదపి బ్రహ్మైవతి నిర్గుణం. విన్నారా, ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అని తెలుసుకుని నిత్యం నిరంతరం పరమాత్మ భావంలో ఉన్నటువంటి వాళ్ళకి దేశం వాళ్ళకి తత్వ త్రితయం ఆ మూడు ఉన్నాయే, ఖచ్చితపి ఎప్పుడూ కూడా నహి అస్సలేరలేవు. తే నిర్గుణం బ్రహ్మ ఏవ, వాళ్ళు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపులే. విన్నారా విన్నారా, ఇప్పుడు చెప్పండి ఆత్మజ్ఞానులకు ప్రారంభం ఉందా లేదా? మరి ఇంతసేపు ఏం చెప్పారు ఆయన, ఆయన చెప్పిన మాటనే ఆయన రివర్స్ తీసుకున్నాడా?
రివర్స్ తీసుకున్నాడా? ఏమంటున్నారు అయ్యా, ఆగామి సంచిత కర్మలు పోతాయి కానీ వదిలిపెట్టబడిన బాణం లాంటిది ప్రారంధం, అది దేహం వెంట తప్పనిసరిగా ఉంటుందండి, అనుభవిస్తేనే పోతుందండి అని అంటూ అంటూనే ఆత్మజ్ఞానాన్ని అనుభవంతో తెలుసుకొని ఆత్మస్థితిలో ఉన్నటువంటి వారికి అసలు మూడు కర్మలు లేవండి అంటున్నాడు. మూడు కర్మలు లేనే లేవండి. దీనికి నాలుగో అధ్యాయంలో కర్మ జ్ఞానంగా మారేటప్పుడు వచ్చే కర్మయోగి లక్షణాల్లో ఒకటి చెప్పారు, ఎస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు పండితం బుధాః అన్నారు. చేస్తూ ఉన్న కర్మకు ఫలం ఎక్కడ కానీ పై లోకాలలో కానీ ఇంకెక్కడా కూడా అనుభవించాలనే భావం ఎవరికైతే లేదో అలాంటి వాళ్ళకి కర్మలు యావత్తూ దహించబడతాయండి అన్నారు. బయట చేస్తూ ఉన్న కర్మకే లోపల కర్మలు కూడా కాలిపోతాయండి అన్నారు. అర్థమైందా? కర్మయోగం చేయకపోతే లోపల కర్మలు కూడా కాలవండి, అజ్ఞానం పోదండి. కర్మయోగం వల్ల అజ్ఞానం పోతుంది, జ్ఞానయోగం వల్ల జ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానం వస్తుంది. రెండింటికి లింక్ ఇచ్చేది భక్తి యోగం అండి. అక్కడ చెప్పారు, అదే దాంట్లో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పండి, గుర్తుందో లేదు, దశరథుల వారికి ముగ్గురు భార్యలు, దశరథుడు చనిపోయాడు. ఏ భార్య వైధవ్యాన్ని పొందుతుంది? ముగ్గురు అండి. మరి చనిపోయింది ఒక్కడే కదా, అయినప్పటికీ ముగ్గురికి భర్త ఒక్కడే కాబట్టి భర్త చనిపోయాడు అని అంటే భార్య వైధవ్యాన్ని పొందుతుందండి. ఎస్, అలాగే ఇక్కడ జీవుడిలో అజ్ఞానం వెళ్ళిపోతే ఇక జీవుడే లేడు, పరమాత్మే ఉన్నది, ఏ కర్మలో ఆయనకు లేవండి. మరి దేహం అనుభవిస్తూ ఉంది కదండి, మాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా అన్నప్పుడు దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఏంటంటే, ఓ స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చనిపోతే అవునా, ప్రసవం అయ్యేంత వరకు పసుపు కుంకాలు తీసేయకూడదండి. శాస్త్రం ఎగ్జెంప్షన్ ఇచ్చిందండి హిందూ మతంలో. ఇతర మతాలు ఎట్లా చేయమో, కానీ హిందూ మతంలో అంటే వాళ్ళు బొట్టే పెట్టుకోరు, ఆ చిహ్నాలే ఉండవు కదా, అలాంటప్పుడు ఏం చెప్పడానికి ఏం అవకాశం ఉంటుంది? కానీ హిందూ మతంలో ముఖ్యంగా కనిపించే చిహ్నాలని తీయకూడదండి అన్నారు. అవును, ప్రసవం అయ్యేంత వరకు అట్లాగే ఉంచుకోవాలి. ఎందుకంటే వైధవ్యంతో కనిపించిన స్త్రీ గర్భవతిగా ఉంది అంటే లోకం విమర్శిస్తుంది కాబట్టి లోక విమర్శలకు లోను కాకుండా ఉండడం కొరకు పసుపు కుంకాలని తీసేయకూడదండి అని అన్నారు. అయితే లోకం దృష్టిలో ఆమె వైధవ్యం పొందినట్టు కనిపించలేదు, కానీ ఆమెకు తెలుసుగా భర్త లేడని, ఆమెకు తెలుసుగా భర్త లేడని. అలాగే ఇక్కడ కూడా విషయం ఏంటి అని అంటే, మహాత్ముడు దేహం ఉన్నంతకాలం, ప్రారంభం ఉన్నంతకాలం దేహం ఉంటుంది, ముక్తుడు అయినప్పటికీ కూడా దేహం వెంటనే ఊడిపోదు, దానికి ప్రారంభం ఉన్నంత వరకు అది ఉంటుంది, దానికి కూడా రోగాలు వస్తూ ఉంటాయి, వైద్యం చేయిస్తూ ఉంటారు, ఆకలి దప్పులు తనకొస్తుంటాయి, అన్నం విరించడం కూడా చేస్తూ ఉంటాయి, అవున రోజు అందరిలాగానే స్నానం చేయడం, అన్నం తినడం, బట్టలు వేసుకోవడం, నిద్రపోవడం, పడుకోవడం అన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ జ్ఞానికి తెలుసు నేను దేహం కాదు అని, దేహ తాదాత్మ్యం కూడా లేదు కాబట్టి దేహానికి రోగాలు వచ్చినప్పటికీ కూడా ఆయన కంటవు, ఇది గుర్తించాలి. ఎవరికి అజ్ఞానం కరిగిపోతుందో, ఆత్మానుభవం వస్తూ ఉందో, దేహానికి ఉన్న బాధ లోపల అంటుకోవు. సో దాన్ని ఏమన్నారు ఇంకా ఇంకా అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చారు ఏంటి అంటే,
పాము కుబసాను వదిలేసింది, వెళ్ళిపోయింది. కుబసానికి ఏమైనా, పాముకి ఏమీ కాదు. అలాగే మహాత్ముడు దేహ తాదాత్మ్యాన్ని వదిలేశాడు కాబట్టి ఇక్కడ దేహానికి ఏమైనా, ఆయనకు లోపల చలనం రాదు. ఎందుకు అంటే రెండింటిని ఒకటిగా కలిపేది అజ్ఞానం నుండి పుట్టిన మనస్సు. ఎక్కడ మనస్సు జ్ఞానంలో కరిగిపోయిందో మనసే లేదు అక్కడ. రెండు ఒకటే అనే భావం లేదు, ఎందుకంటే అతడు లేదు. కొబ్బరి ఎండిపోయి కురిడి అయింది అనుకోండి, మనం రాయికేసి గట్టిగా కొట్టినా పైకి టెంక పగిలిపోతుంది, కానీ కురిడి అలాగే ఉంటుంది. అలాగే రెండు ఒకటేగా అనిపించిన, ఎందుకంటే మహాత్ముడు ఆ ఉపాధి నుండే పైకి వ్యక్తమవుతూ ఉన్నప్పటికీ కూడా. కానీ దేహానికి ఏమేమి అవుతూ ఉంటే జాలితో దానికి అవసరాలు తీరుస్తారేమో, కానీ ఆయన దానికి ఉన్న రోగాలు ఆయనకు అస్సలు అంటనే అంటాం. ఇది బాగా గుర్తించాలి. జ్ఞానం అనుభవానికి వస్తూ ఉంది అని అంటే అన్ని బాధలు పడేది మనస్సే. మనసు లేకపోతే దేహాన్ని కత్తిపెట్టి కోసినా ఏమీ కాదు. ఎనస్థీషియా ఇస్తారు దేనికి? మనసు నిద్రపోతుంది, మనసు తాదాత్మ్యం వెళ్ళిపోతుంది. నువ్వు మేల్కొన్న దేహానికి ఏం చేసినప్పటికి కూడా ఏం కాదు. దేహాన్ని పరపర కోసేసినా, కోసి గుండె తీయట్లే, గుండెని కోయట్లే, అవునా కాదా? ఏం చేసినప్పటికీ కూడా ఏమి లేదు. ఎందుకు అంటే తాత్కాలిక మనసు ఉపశమించింది. మరి తెలుస్తుంది అంటే ఆత్మకు తెలుస్తుంది. ఆత్మజ్ఞానం ఉన్నవాడికి లోపల ఏం జరుగుతుంది అంతా తెలుస్తుంది. కానీ స్పర్శ రాదు. ఎందుకు ఆత్మజ్ఞానం కోసం తెలిసినవాడు ఒక విధంగా చెప్పాలంటే అర్రులు దాస్తాడు కదా ప్రపంచంలో. ఆత్మజ్ఞానం కోసం మరి ఆ శాస్త్రజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేసినట్టుగా ఇంకెవరు ఏం చేయలేరు కదా, అవునా? ఆత్మజ్ఞానం ఎందుకు కావాలి అని అనిపిస్తుంది జిజ్ఞాసుకి, దాన్ని అందుకుంటే ఈ బాధలు లేనే లేవు. ప్రపంచం నుండి వచ్చేటువంటి మూడు రకాల తాపాలు ఉన్నాయి. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపాలు ఉన్నాయి. శరీరాన్ని అశాంతం కాలి గోటి నుండి లోపల తల్లో మెదడు వరకు కూడా కోసి వేసిన ఆయనకు స్పర్శ రాదు. సో కాబట్టి ఇక్కడ దేహానికి ఉంది కానీ ఆత్మకు కర్మలు లేవయ్యా. ఇక్కడ ఆత్మజ్ఞాని ఆత్మలో నిలబడి ఉన్నాడు కాబట్టి ఆ దేహానికి ఉన్నటువంటి తాదాత్మ్యాలు ఆయనకు తగలట్లేదు. అది కొనసాగిస్తున్నాం చూడండి. ఉపాధి తాదాత్మ్య విహీన కేవల బ్రహ్మాత్మ నైవాత్మని తిష్టతో మునే ప్రారబ్ధ సద్భావ కథానయుక్త స్వప్నార్థ సంబంధకతేవ జాగ్రతః. ఉపాధి తాదాత్మ్య విహీన, ఉపాధులతో తాదాత్మ్యం లేనటువంటి కేవల బ్రహ్మాత్మన ఏవ ఆత్మని తిష్టతః మునే, కేవల బ్రహ్మాత్మనైన బ్రహ్మస్వరూపాన్ని అని చెప్పే భావంలో ఆత్మని తిష్టతః తనలో తను కూర్చో ఉన్నాడు. మునే వాళ్ళనే ముని అంటున్నారు. మననశీలవాన్ ఆత్మ స్మరణలో ఉన్నవాడు అని, ఆత్మ జ్ఞానంలో ఉన్నవాడు, ఆత్మ అనుభవంలో ఉన్నవాడు. అందుచేత ప్రారబ్ధ సత్భావకథన యుక్త, ప్రారబ్ధం ఉన్నప్పటికీ కూడా ఆయనకు అస్సలు టచ్ కాదు. స్వప్నార్థ సంబంధ కథేవ జాగ్రత, స్వప్నంలో జరిగినటువంటి విషయాలకు జాగ్రత్తతో ఎంతవరకు సంబంధం ఉందో అలాగే ప్రారంధంతో కూడా ఆయనకు అంత సంబంధం. ప్రారంధం ఉంటుందా ఉండదా? ప్రారంధం ఉంది కానీ అండి ఈయనకు సంబంధం లేదు. మరి దేహానికి ఉంది, అది మర్చిపోకూడదు. ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఒక మాట చెప్పారు, కాదు 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 కాదు, దేహానికి ప్రారంధం అనేటువంటిది ఉంది. దేహం ప్రారంధంతోనే నడుస్తుంది. ప్రారంధంలో మహారాజ భోగాలు ఉన్నాయా? దేహం అనుభవిస్తూనే ఉంటుంది.
ప్రారంభంలో భిక్షాటన చేయాలని ఉందా, దేహం అది అనుభవిస్తూనే ఉంటుంది. కానీ లోపల మహాత్ముడు ఉన్నాడే, దేహం ఏం చేస్తుందో అస్సలు సంబంధమే లేకుండా ఉంటుంది. ప్రవృత్తించ నివృత్తించ మోహమేవచ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి అన్నారు గుణాతీత లక్షణాల్లో. ఉపాధుల నుండి సాత్వికమైన చర్య వచ్చినా, రాజసికమైన చర్య వచ్చినా, తామసికమైన చర్య వచ్చినా, అదేవిధంగా మూడు రకాలైన ఫలాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన కావాలి అనుకు, ఇట్లాంటిది కావాలి అనుకోడు, అట్లాంటిది వద్దు అని అనుకోడు. కారణం ఆయన ఆ కర్మలతో తాదాత్మ్యం చెంది లేడు, ఆయన అతీతంగా ఉన్నాడు. ఉపాధి తాదాత్మ్య విహీన కేవల బ్రహ్మాత్మనాయేవ ఆత్మని తుష్టిష్టత ముని. నేను దేహం అనే భావం ఎప్పుడో పోయింది, నేను ఆత్మను అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ఆ స్థితిలో ఉన్నటువంటి వాడికి దేహం ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉన్నా చూస్తుంటాడు. ఆ ప్రారంధాన్ని కూడా ఈయనకు శక్తి ఉండొచ్చు, కానీ దాన్ని తొలగించుకోవడానికి కూడా దేహానికి నో 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 ఆ ప్రయత్నం కూడా చేయడు. ఎందుకంటే ఈ దేహానికి ప్రారంభం తొలగించాలి ఏనంటే దాంతో తాదాత్మ్యం వచ్చినట్టేగా. నువ్వు ఇప్పుడు ప్రారంభం అది అనుభవించాల్సిన ప్రారంధాన్ని కానీ ఆపావో, మళ్ళీ జన్మ తీసుకోవాల్సింది వస్తుంది, ఈ ప్రమాదం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఉపాధి వస్తుంది, ఖచ్చితంగా మళ్ళీ ఆ మిగిలిన ప్రారంధాన్ని అక్కడ దేహం అనుభవించి తీరాల్సింది వస్తుంది. అందుకే ఏం చేస్తాడంటే దేహానికి ఎలాంటి ప్రారంధం ఉన్నప్పటికీ కూడా దాన్ని అది అట్లాగే అనుభవించనియండి అని వదిలేస్తాడు. అక్కడ అనేక రకాలుగా పరీక్షలు కూడా రావచ్చు. ఆయన ఎవరు? మాండవ్య మహాముని. ఆయన ఏదో చెప్తారు కదా, బ్రహ్మలోకానికి ఒకసారి ఏదో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన్ని కూడా పిలిచారండి. బట్ ఆయనకు మాత్రం ఎక్కడో దూరంగా కుర్చీ వేసి కూర్చోబెట్టారండి. ఎందుకంటే ఆయన ఒళ్ళంతా కుష్టు ఉందండి, అంతా ఒళ్ళంతా రంధ్రాలు పడి రంధ్రాల నిండా పురుగులుండి చీము నెత్తురు గారుతూ ఉంటుంది, విపరీతమైన కంపు ఉంటుంది ఆ దేహం దగ్గర. అందుకే ఆయన దూరంగా కుర్చీ వేసి కూర్చోబెడతారు. ఆయన ఏమో శివభక్తుడు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత శివుడు దగ్గరకు వచ్చి, ఏమయ్యా మండవ్య, నేను చూస్తే నాకు జాలేస్తుంది, నా భక్తుడు అయ్యండి, నేను ఇంత దూరంగా కూర్చోబెట్టడం నాకు చాలా చాలా బాధ కలుగుతుంది, నీకు ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి కదా, ఈ దేహానికి ఉన్న రోగాన్ని నువ్వు కరిగించేసుకోవచ్చు కదా అని అంటే టచ్ చేశాడు అక్కడ కూడా దేవుడు. అయితే ఆయన ఏమయ్యా పరమశివ, నా మీద నీకు ప్రేమ లేదా, ఉంటేనే కదా అక్కడి నుంచి ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాను, మరి నీకు శక్తి లేదా, ఓ మరి నాకెందుకు నయం చేయకూడదు. ఆయన కాముగా వెళ్ళిపోయాడట అక్కడ నుండి. ఎందుకంటే భక్తుడు అని ప్రేమతో తగ్గించేసిన మళ్ళీ జన్మ వస్తుందో ఏమో, ఎట్లాంటిది వస్తుందో కాబట్టి ఏంటి ఈ దేహం దాని ప్రారంధాన్ని అది అనుభవించి పోనీయలేవయ్యా, నేను సదా ఆనంద స్వరూపుణ్ణి. అదేంటండి నన్ను దూరంగా కూర్చోబెట్టారు, నన్ను చూసి ఎవరు ఏమనుకుంటారు, దేహభావం ఉంటే అనుకుంటారు ఆ విధంగా. పరమాత్మ స్థితిలో లయమైపోయినప్పుడు దేహాత్మభావం ఏం లేదు కాబట్టి దేహాన్ని ఎక్కడ కూర్చోబెట్టినా అవునా, మాండవీయుడు పరమాత్మయే, కానీ ఆ దేహానికి ఆ ప్రారంధం ఉంది, అది ఇక్కడ అనుభవిస్తూ ఉంది. ఆ అనుభవం అయిపోతూనే దానంతట రోగమైనా పోవచ్చు, దేహమైనా పోవచ్చు, ఏదైనా బెటరే కదా, ఏదైనా ఒకటే కదా, ఇక్కడ రెండు లేవు కదా. సో కాబట్టి ప్రారంభం రోగ ప్రారంభం అయితే రోగం వెళ్ళిపోతుంది. ఏది ఉంది అసలు దేహం ఉండడం ఏం మహా రోగం బా, అది పోతే ఇంకా అస్సలు బాధ లేదండి. మరి దేని గురించి ఆలోచన చేయాలి, ఆలోచనే అవసరం లేదు, వెళ్ళిపోతే పోనీలేని అనుకుంటాడు, కానీ దాంతో తాదాత్మ్యం చెందడండి. అది నహి ప్రబుద్ధ ప్రతిభాస దేహే దేహోపయోగిన్యపి చ ప్రపంచే కరోత్యహంతాం మమతామిదంతాం
किंतु स्वयं तिष्ठति जागरेण। प्रबुद्धः मेल्कोन्नटुवंटि वारिकि प्रतिभासदेहि देह उपयोगिन्यपि च प्रपंचे नहि। एपड़ते निद्र नुंडि मेल्कोन्नाडो నిద్రలో స్వప్నం కనిపించింది, ఆ స్వప్నంలో ఉన్నటువంటి అనేక రకాల వ్యక్తులు విషయాలు వాటి మీద అహంతా మమతాం ఇదంతాం నకరోతి, అక్కడ ఉన్నటువంటి నేనును నేను అని కానీ అక్కడ కనిపించినటువంటి ఇతరులు ఉన్నారు వాళ్ళను వీళ్ళు అని కానీ అక్కడ ఉన్న విషయాలతో కానీ కింతు స్వయం జాగరేణ అధిష్టతి వారికి ఏమాత్రం తాదాత్మ్యం అనేటువంటిది లేకుండా అహంతాం ఇదంతాం ఇవో తన ఉపాధుల మీద నేను అని కానీ ఇతర విషయాల మీద నావి అనేనుగా నావి అనేటువంటి భావం అస్సలు ఉండదు. స్వయం జాగరేణ అధిష్టతి కిం తాదాత్మ్యమన్న అహం మమ అనేటువంటి కళ నుండి మేలుకొన్న తర్వాత కళలో ఉన్నటువంటి విషయాల మీద అహం మమ అనే భావాలు ఏ విధంగా లేకుండా పోతాయో అలాగే ఆత్మజ్ఞానంలోకి మేలుకున్నటువంటి వాడికి ఇవన్నీ ఏం ఉండవండి, కళలాగానే చూస్తాడండి. నతస్య మిథ్యార్థ సమర్థనేచ్చ న సంగ్రహ తజ్జగతో విదృష్ట తత్రానవృత్తిర్ ఎది చేన్మృషార్థే न निद्रया मुक्तैतिष्यति ध्रुवं। मिथ्यार्थ समर्थन इच्छा न तस्य संग्रह जगतोपि दृष्टः न, असल आयन दृष्टिलो ई जगत्ते लेदु, जगत्तो उन्नटुवंटि विषयाल मीद ए संबंधं उंटुंदि? कलगन्न वाडु मेलुकोन्न तर्वात कलालो उन्नटुवंटि विषयालतो ए विधंगा अयिते तादात्म्यं उंडदु? ఆత్మజ్ఞానం అయినటువంటి వాడికి మెలకువలో కూడా ప్రపంచంలో ఉన్న ఉపాధులతో కానీ ఇతర ఉపాధులు విషయాలతో కానీ తాదాత్మ్యమే ఉండదండి. ఒకవేళ ఉంటే తత్ర అనువృత్తిర్ ఎది చేత్ మృషార్థే, కళలో కనిపించినటువంటి విషయాలు ఏది కళలో కనిపించిన దృశ్యాలతో మేలుకున్న తర్వాత కూడా నిజమని అనుకుంటున్నాడు అంటే వాడు ఇంకా పూర్తిగా కళ నుండి మేలుకోలేదు అని. అనో మెలకు వచ్చింది కానీ కళా విషయాల విషయంలో అవి నిజం కాదు అబద్ధం అని మేలుకోలేదు అని, వాటి వెంటనే నడుస్తున్నాడు అనంటే వాటినే గుర్తు చేసుకుంటూ వాటినే భావించుకుంటున్నాడు అని అంటే వీడు ఇంకా నిద్ర నుంచి పూర్తిగా లేలేదు అన్నట్లు. అలాగే మెలకులో జరుగుతున్నటువంటి విషయాలతో కూడా లోపల ఏమాత్రం అధిక తాదాత్మ్యం కానీ వచ్చింది అని అనుకోండి, ననిద్రయ ముక్త, ఇతను కూడా ఇంకా అజ్ఞానం నుండి బయటపడలేదు. ఇతి ఈష్యతి ధ్రువం, ఇది నిజం. మృషార్థే తత్ర అనువృత్తి, అది దానికే అన్నారు ఇక్కడ, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతానాం సా నిశా పశ్యతో ముని. సర్వజీవరాశులకి ఏది పగలో ముని అయిన వాడికి అది రాత్రి అని, జీవరాశులకు అన్నింటికీ ఏది రాత్రి మునికి అది పగలండి అన్నారు. అదేంటండి, గుర్ఖలాగా బతుకుతాడా, దొంగల్లాగా బతుకుతాడా? కాదు కాదండి, అందరూ నిద్రపోయేటప్పుడు భగవంతుడు ఒక్కడే మేలుకో ఉంటాడు కాబట్టి మునికి అది పగలు, ఎక్కడ చూసినా ఆయన ఒక్కడే. అనేకం మాయమైపోయింది, అందరూ వెళ్ళిపోయారు గుహలోకి, ఇద్దరిలో అందరూ మేలుకొని బిలబిలబిలబిలని తిరుగుతూ ఉన్నారు. ఇది నిజం కాదు కానీ కనిపిస్తుంది. అందుకే ఏంటంటే ఆయనకు అది కలలా కనిపిస్తుంది. కళ ఎప్పుడు కనిపిస్తుంది? జనరల్గా రాత్రిపూట నిద్రలోనే కదా, కదా అందరూ తిరిగే సమయమో అది ఆయనకు రాత్రి, అందరూ నిద్రపోయే సమయమేమో ఆయనకు పగలు. ఎందుకంటే ఏకత్వమే గోచరిస్తూ ఉంటే జ్ఞానము అని
బహుత్వం గోచరిస్తుంది అంటే అజ్ఞానము. చీకటి, చీకట్లోనే అనేకత్వం కనిపిస్తుంది అంటే అజ్ఞానం అనే చీకట్లో ఉన్నంత వరకు అనేకత్వం కనిపిస్తుంది. జ్ఞానం అనే వెలుగులోకి వచ్చావా ఏకత్వం కనిపిస్తుంది, ఇది గుర్తించాలి. కాబట్టి ఆయన దృష్టిలో దేహం, దేహ వ్యవహారాలు అన్నీ కూడా మృష కల్పితమే, ఎండమావ లాంటివి, నిజం కాదు, కనిపిస్తున్నాయి కానీ నిజం కాదు. మృషార్థే ఎండమావ కనిపిస్తూనే ఉంటుందా? కల్పన, భ్రమ, స్పష్టంగా కనిపిస్తుంది కళ్ళకు కానీ నిజం కాదు. సేమ్ స్పష్టంగా కనిపిస్తుంది ప్రపంచం, దాంట్లో ఈ ఉపాధులన్నీ కూడా కానీ నిజం కాదు. ఇది ఆత్మజ్ఞానంలోకి వస్తే తెలుస్తుంది అండి. సో తద్వత్పరే బ్రహ్మణి వర్తమాన సదాత్మనాతిష్టతి నాన్యదీక్షతే స్మృతిర్యథా స్వప్న విలోకితార్థే తథా విద ప్రాశన మోచనాదౌ. తద్వత్ పరే బ్రహ్మణి వర్ధమాన, అదే విధంగా పరే బ్రహ్మణి వర్ధమాన పరబ్రహ్మ స్వరూపంలో లయమైపోయిన మనస్సు కలిగిన వాడు అంటే పరబ్రహ్మ స్వరూపంగా తనను భావించి నిరంతరం సదాత్మనాతిష్టతి నాన్యదీక్షతే నిత్య నిరంతరం ఆత్మస్వరూపంగా తన గుర్తుంచుకున్నటువంటి వాడికి అన్యత నైక్షతే అనేకం కనిపించినా అన్యం అని అనుకోడు, కళ్ళ లాంటిదే అనుకుంటాడు. ఎందుకంటే మనసు అట్ట చూస్తేనే ఇవన్నీ కనిపిస్తాయి, మనసు మోసుకుంటే ఏమీ కనిపించవు. ఒకవేళ శరీరం ప్రపంచంలో తిరుగుతూ ఉన్నా ఒక్కడే ఉన్నాడు అని స్పష్టం కనిపిస్తూ ఉంటుంది. ఆ ఒక్కడిలో ప్రపంచం అనేకం అంటే కలగా ఇంకేంటి, ఒకడిలో అనేకం కనిపించడం అంటే కలగా అవునా, ఒకడిలో అనేకం కనిపిస్తుంది కలే. అలాగే నేను ఎవరో నాకు బాగా స్పృహలో ఉండి ఉన్నాను అని అంటే మరి అన్ని ఉపాధులు కలలో కదిలింటే కదులుతూ ఉన్నాయి, కదలాలంటే కదులుతాయి, లేకపోతే లేదు. ఏ కీప్ క్వైట్ అన్నాడా మనసుని, ఏం కదలవు, ఏదో మనసు అలా లేచిందా చూసుకుంటూ ఉండదు, తాదాత్మ్యం రాదు. ఎలాగా స్వప్న విలోకితార్థే యథాస్మృతి, స్వప్నాన్ని చూసినటువంటి వాడికి ఏ విధంగా అయితే స్వప్నం నుండి మేలుకుంటే ఆ విషయాలను గుర్తు చేసుకుంటున్నాము, అలాగే ప్రపంచం కూడా కనిపిస్తుంది. ప్రాశన మోచన ఆదు తదావిధ, కర్మేంద్రియాల వ్యవహారం కానీ జ్ఞానేంద్రియాల గ్రహం కానీ ప్రాశన మోచన ఆదు, తినడం వదిలిపెట్టడం అంటే జ్ఞానేంద్రియాలతో తింటున్నాడు, కర్మేంద్రియాలతో వదులుతున్నాడు. జ్ఞానాన్ని స్వీకరిస్తాం, వ్యవహారం జరుగుతుంటుంది. ప్రాచన మోచనాదు కర్మ జ్ఞానేంద్రియాల యొక్క వ్యవహారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే స్పష్టంగా అతనికి తెలుసు ఏంటి ఇది ఎంతో కలయిక నిజం కాదు. ఎందుకంటే ఏకత్వం ఆయన కనిపిస్తుంది, ఉన్నది ఒకడే, ఒక్కళ్ళు అనేకం కనిపిస్తుంది అని అంటే అది కేవలం కల మాత్రమే కానీ వేరే ఏమి లేదండి. కర్మణ నిర్మితో దేహ ప్రారబ్ధం తస్య కల్పితాం నానాదేరాత్మనో యుక్తం నైవాత్మా కర్మ నిర్మిత. కర్మణ నిర్మిత దేహ, దేహమేమో కర్మల చేత పూర్వం చేసుకున్నటువంటి కర్మల ఫలాల వలన ఏర్పడింది కాబట్టి తస్య ప్రారబ్ధం కల్పితం, దానికి ప్రారంభం నుండి కల్పించబడిందండి, ప్రారంభం వలన వచ్చిందండి అని అనడానికి అవకాశం ఉంది. ప్రారంభం దేహానికి ఉందా ఆత్మకు ఉందా? ప్రారంభం వలన ఆత్మ లభిస్తుందా? ప్రారంభం ఉంటే అన్నీ వస్తాయండి. ఏమొస్తాయి? ఈ దేహానికి కావాల్సినవన్నీ వస్తాయేమో, 4 తిట్లు 4 రాళ్ళు 4 దెబ్బలు 4 పువ్వులు అవన్నీ వచ్చి మీద పడతాయేమో, అవునా కదా? బతికున్నప్పుడు పడకపోతే చివరికి చచ్చిపోయినప్పుడు అన్న పూలు పడతాయిగా, పడతాయి కదా, పడతాయి అది కానీ మరి ఆత్మ కర్మల ఫలాలుగా వచ్చిందా? సాధన చేసి ఆత్మను అందుకోవాలండి, కాదు
సాధన చేసి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అయినా సాధనతో అజ్ఞానాన్ని తొలగించుకుంటే జ్ఞానం బయటికి వస్తుంది. నువ్వు సాధనతో ఆత్మను పొందలేవు. ఒకవేళ నీ ప్రయత్నం చేతగాన ఆత్మను అందుకున్నాను అనేటట్లయితే, ఇక్కడంటే కర్మల ఫలాలతో ఆత్మను అందుకున్నాను అనేటట్లయితే ప్రారంభంలాంటిది అది కూడా ఆత్మజ్ఞానం కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆత్మ కర్మల ఫలం కాదు, దేహం మాత్రం కర్మల ఫలం. కర్మల ఫల పూర్వం చేసిన కర్మల ఫలాలుగా ఇప్పుడు దేహం వచ్చింది కాబట్టి అది అనుభవిస్తూ ఉంటుంది. కానీ ఆత్మజ్ఞానం ఉందే, నువ్వు ఎప్పుడూ ఆత్మవే అయి ఉన్నావు, నీ ప్రయత్నంతో అది రాలేదు. ప్రయత్నంతో అజ్ఞానాన్ని తోసేస్తున్నావు, ప్రయత్నంతో ఉపాధుల తాదాత్మ్యాన్ని తోసేస్తున్నావు, అప్పుడు నువ్వు నీకుగా తెలియబడతావు. సో కాబట్టి ఏంటంటే కర్మల ఫలాల వలన ఆత్మ కలిగినటువంటిది కాదు, ఆత్మ స్వతహాగా ఎప్పుడు నువ్వు అదే అయి ఉన్నావు. కానీ మర్చిపోయి ఉన్నావు మరపం తొలగించుకోవడానికి. పడుకొని హాయిగా నిద్రపోతున్నాడు, కలవరిస్తున్నాడు, పులివే 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 పులి అని ఎవరో వచ్చి ముఖం మీద నీళ్ళు కొట్టి లేపు కూర్చోబెట్టారు. పులిని తరిమేశారా? పులి నుండి వచ్చిన భయాన్ని తొలిమేశారా? ఏం చేయలేదు. ముఖం మీద నీళ్ళు కొట్టి లేపు కూర్చోబెడితే భయం అనేది లేదు, పులి అనేది లేదని తెలిసింది. అలాగే ఇక్కడ కూడా నువ్వు ఆత్మజ్ఞానంలో నిద్రపోతూ దేహం నేను అనుకోవడం వలన ఇక్కడ అనేక రకాల సమస్యలు బాధలు ఇవన్నీ ఉన్నాయని అనుకుంటున్నావు. నువ్వు ఆత్మజ్ఞానంలోకి మేలుకో. బాహ్యంగా ఉన్న విషయాలన్నీ ఏది కూడా అస్సలు నిజం కాదు. అలాంటి వాటి నుండి నాకు బాధలు ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయం తెలుస్తుంది. నానాదేహ ఆత్మనహయుక్తం నైవాత్మా కర్మ నిర్మిత. సర్వము కూడా ఆత్మలోనే ఉన్నాయి, కానీ అస్సలు ఆత్మ దీనివల్ల లేదయ్యో, ఆత్మ స్వతహాగా ఉంది. అది దీని నుండి కర్మల ఫలంగా వచ్చింది కాదు. కాబట్టి ఆత్మ ఎలాంటిదండి? ఇదిగో అజో నిత్య శాశ్వత ఇతి భూతే శృతిరమోఘవాక్ తదాత్మనా తిష్టతోస్య కుత ప్రారబ్ధ కల్పన. అజో నిత్య శాశ్వత ఇతి శృతి అమోఘవాక్, శృతి చెబుతూ ఉంది ఏమని, ఆత్మ అజహ పుట్టుకులేనిది అని, నిత్య ఎప్పుడుగా ఉండేదని, శాశ్వత మార్పులు కూడా లేవయ్యా దాంట్లో. కఠోపనిషత్తు చెప్తోంది అదే శ్లోకాన్ని, అజో నిత్య శాశ్వతోయం పురాణ నహన్యతే హన్యమానే శరీరే. ఎక్కడిది? భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్పారు ఆత్మలక్షణాల గురించి చెప్పారు. అది సేమ్ కఠోపనిషత్తు నుండి తీసుకొని వచ్చినటువంటిది. కఠశ్రుతి కదా వేదం, ఆ వేదం చెప్తుందయ్యా ఆత్మకు అసలు పుట్టుక లేదు, ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, ఆత్మలో కనీసం మార్పులు కూడా లేవు, నిత్య శాశ్వత ఎప్పటికీ ఒక విధంగా ఉంటుంది. తదా ఆత్మనాతిష్టత హాస్యా, ఈ జ్ఞానం ఉన్నాడే అలాగా భావించి ఆత్మలో కూర్చోన్నవాడు కాబట్టి కుత ప్రారంధ కల్పన, ఆయనకు ప్రారంధం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రారంధం లేదు. వ్యక్తి పుట్టకముందు ప్రారంధం అనేది ఉంది, దానివల్ల పుట్టాడు, దానివల్ల బతుకుతున్నాడు, దానివల్ల సస్తాడు అని. ప్రారంధం జనన మరణాలని మధ్యలో అనేక రకాల ఫలాలను కూడా అందిస్తుంది. జరా దుఃఖాలు ప్రారంధం ఇస్తుంది, కానీ ఆత్మకు అవన్నీ ఏమీ లేవు. ఎందుకంటే ఆత్మ దేనివల్ల పుట్టలేదు, దేనివల్ల ప్రభావితం కాదు, దేనివల్ల మార్పులు చెందదు. దేన్ని ఆధారం చేసుకోండి. తదా ఆత్మనాతిష్ట హస్య కుత ప్రారంధ కల్పన, ఆ విధంగా ఆత్మజ్ఞానంలో కూర్చున్నటువంటి ఆయనకి ప్రారంధం అనేది ఏ విధంగా ఉంటుందయ్యా? అప్పుడేమన్నారు, అయ్యో ప్రారంధం తప్పనిసరిగా ఏది ఆగామి సంచితాలు పోయిన ప్రారంధం మాత్రం ఉంటుందండి, దేనికన్నారు ఆత్మజ్ఞాని కాదు దేహానికి. ఆత్మకు ఏవీ లేవు. ప్రారబ్ధం సిద్ధ్యతి తథా యదా దేహాత్మనా స్థితః దేహాత్మభావో నైవేష్టః ప్రారబ్ధం త్యజతా మదః. యదా దేహాత్మనా స్థితిః తదా ప్రారబ్ధం సిద్ధ్యతి. నేను దేహము అనుకొని బతుకుతున్నంతకాలం
ప్రారంభం నీ వెంటే ఉంటుంది. మనిషి వెంట నీడ ఉన్నట్లు కాదు. అవునా? నువ్వే నీడైపోతావు, అదే మనిషి అయిపోతుంది. ప్రతిదానికి నిన్ను ప్రభావితం చేస్తుంది. దేహాత్మభో భావో నేవ ఇష్ట ప్రారంధం చెది తామర. నీకు దేహాత్మభావం కానీ ఇష్టం లేదు అనుకునేటట్లయితే నువ్వు ప్రారంధం కూడా లేదు అనే భావాన్ని గుర్తించు. అప్పుడు తెలుసుకుంటావు దేహాత్మభావం లేనివాడికి ప్రారంధం లేదు, దేహాత్మభావం ఉన్నవాడికి ప్రారంధం. ఎందుకంటే దేహానికి ఉంది ప్రారంధం, దేహం నేను అనుకోవడం వలన నువ్వు అవన్నీ అనుభవిస్తూ ఉన్నావు. అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు భావాలు అవన్నీ. పడుకొని నిద్రపోతుంటే గాఢ నిద్రలో ప్రారంధాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా లోపల సుఖం వస్తుందా గాఢ నిద్రలో? అఫ్కోర్స్ గాఢ నిద్ర రావడం రాకపోవడం కర్మల ఫలాలు కావచ్చునేమో, కానీ గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత వచ్చే సుఖం ఉందే అందరికీ సమానంగానే ఉంటుంది. అయినా సో కాబట్టి దాంట్లో భేదాలు లేనే లేవు. సో నీకు దేహాత్మభావం ఇష్టమైతే ప్రారంధం నీ వెంట ఉంటుంది. నీకు దేహాత్మభావం ఇష్టం లేదు అని అనుకో, నేను దేహం కాదు ఆత్మను అని తెలుసుకునే ప్రయత్నించి ఆ అనుభవాన్ని పొందాలి అనుకునేటట్లయితే మొట్టమొదట గుర్తించి ఏంటి అనంటే ప్రారంధం లేదు అని. జనరల్గా అంటా చూడండి, ఆత్మజ్ఞానం ప్రారంధం ఉంటే వస్తుందండి. నీ ముఖం వస్తుంది ప్రారంధం ఉంటే. నీకు ప్రారంధం ఉంది అనుకున్నావు అనుకున్నావు అంటే నీకు ఎప్పుడూ ఆత్మజ్ఞానం రాదు. నేను ఆత్మను తెలుసుకోవాలి అనుకునేటట్లయితే మొట్టమొదట గుర్తించు, ఎందుకంటే ప్రారంధం అనేటువంటిది నాకు సంబంధమే లేదు. తదాస్తు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంత నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.